नमस्ते वेलकम टू वासवी हेल्थ चैनल नेनु मी आयुर्वेद डाक्टर स्वामी वेंकट सुब्बाराव दासनपेट विजयनगर नुंचे मनमु आरोग्यंगा ब्रतकटानिके आहारमु गाली नीरु मूडु कूडा मुख्यमैनवे ई मूडिट्लो इप्पुडु मनमु नीटि योक्क आवश्यकत गुरिंचि तेलुसुकुंदामु ఈ భూగోళం మీద సుమారు 70% నీరే ఉన్నది. అలాగే మన శరీరంలో కూడా 70% వాటర్ని మనము ఉంచుకునేలాగా చూసినట్లయితే మనము అనేక వ్యాధుల బారిన పడకుండా మన శరీరాన్ని మనము రక్షించుకోవచ్చు. మన మెదడులో అయితే సుమారు 90% వాటర్ ఉంటుంది. ఈ నీరు తగ్గినట్లయితే మన శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి మనల్ని ఇబ్బంది పెడుతుంది. తగినంత నీరు మన శరీర ఉష్ణోగ్రతని సమతుల్యతలో ఉంచడానికి తోడ్పాటు చేస్తుంది. డీహైడ్రేషన్ వల్ల మనము అనేక రకాలైన ఇబ్బందులకి గురి కావాల్సి వస్తుంది. తరచూ డీహైడ్రేషన్కి గురి అయిన శరీరానికి బీపీ పెరగటము మరియు డయాబెటీస్, క్యాన్సరు, కొలెస్ట్రాల్ పెరగటము ఇటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరము ఉంటుంది. మనకి ఖర్చు లేకుండా లభించే వాటిలలో నీరు కూడా ఒకటి. సుమారు 60 కిలోల బరువున్న ఒక వ్యక్తి రోజుకి 4.5 లీటర్ల నీటిని తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుచేతనంటే మనము శ్వాస ద్వారాను మలమూత్ర విసర్జన ద్వారాను ఒక రోజుకి సుమారు 4 లీటర్ల నీటిని బయటికి విసర్జక వ్యవస్థ విడుదల చేస్తూ ఉంటుంది. అంతవరకు మనము ఆ 4.5 లీటర్ల నీటిని తిరిగి ఫుల్ఫిల్ చేయగలిగితే మనము ఆరోగ్యంగా ఉండటానికి చాలా ఆస్కారము ఉంటుంది. అంతేకాకుండా నీరు తాగమన్నాము కదా అని చెప్పి, ఇది కూడా ద్రవాహారమే అని చెప్పి సోడాలు, కాఫీలు, టీలు, కూల్ డ్రింక్స్, బీర్లు ఇవి తీసుకొని మనము దాన్ని పూర్తి చేయడానికి, ఆ వాటర్ డెఫిషియన్సీని పూర్తి చేస్తానికి పనికిరాదు. ఇవేవి కూడా నీరుకి ప్రత్యామ్నాయం కాదు. డీహైడ్రేషన్ జరిగినప్పుడు శరీరం వేడెక్కటము, ఇంకా కొంచెము తల తిరగటము ఇటువంటి లక్షణాలు ఉండి అల్లోపతి వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనకి సెలైన్ లెక్కించి మళ్ళా మనం కోల్పోయిన శరీరం కోల్పోయిన ద్రవాన్ని సెలైన్ల రూపంలో మనకి ఎక్కించడం జరుగుతుంది. అంతవరకు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా మనము ప్రతిరోజు శరీరానికి అవసరమైన నీటిని మనము తాగుతూ ఉంటే ఇటువంటి అనారోగ్య పరిస్థితి రాకుండా మనల్ని మనము రక్షించుకోగలుగుతాము. 60 కిలోల బరువున్న ఒక వ్యక్తి ప్రతిరోజు సుమారు 4.5 నుంచి 5 లీటర్ల నీటిని తాగవలసి ఉంటుంది. మనము ఈ నీటి యొక్క ప్రోటోకాల్ని పాటించి మన ఆరోగ్యాన్ని రక్షించుకోవటానికి ఈరోజు నుంచే శ్రీకారము చూడదాము. నేను అన్ని రకముల వ్యాధులకు, ముఖ్యంగా డయాబెటీస్కి మరియు వాత వ్యాధులకు మంచి మంచి ఆయుర్వేద ఫార్ములాలు తయారు చేసి రూపొందించి చాలామంది పేషెంట్ల మీద సక్సెస్గా వాళ్ళ యొక్క రుగ్మతల్ని తీర్చగలిగాను. మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా ఈ కింద చెప్పబడిన నంబర్ నందు ఫోన్ చేసినట్లయితే మీకు కావలసిన సమాచారము నేను ఇవ్వగలను. థ్యాంక్ యూ వెరీ మచ్.